కానీ ప్రారంభించింది. 400,000 టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు 212,95,000 మంజూరు ఇచ్చారు. దాని జిఓఎంఎస్ నంబర్ 48 ద్వారా మన 30 తారీఖు రద్దుపరిచారు. ఆ 300,000 రూపాయలతోనే ఫండ్ ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. మరి వారి గత ఏంటి? రెండవది, మీరు 500,000 రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగలేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా అక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. మీరు ఇస్తున్నట్టు 500,000 ఇచ్చి బెనిఫిషియర్ కట్టుకోమంటారా, లేదా మీరు కట్టిస్తారా? దాని విధి విధానాలు ఇప్పటికీ లేవు. ఇంకా దాని మాట లేదు ఇప్పటికీ. 500,000 ఇస్తాం, 500,000 ఇస్తాం. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం. వారి తల్లికో తండ్రికో బతుకుంటే నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. అంటే మీరు ఇవ్వడానికి అభ్యంతరం లేదు మాకు. ఎప్పటి నుంచి మొదలు ఇస్తారు? దానికి టైం పాబంది ఉండాలి కదా, దానికి లేదు. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 300,000 రూపాయల గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తారా, లేదా దాన్ని మీరు 500,000 రూపాయలు ఇచ్చి ఆ 300,000 కట్టినటువంటి యొక్క ఏరియాకు అదనంగా కట్టించడానికి అవకాశం ఇస్తారా? సపోజ్ 300,000 రూపాయలతో ఆయన 300 రిసెప్ట్ కట్టాడు, ఈ 500,000 రూపాయలతో ఆధారంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. కొత్తగా 500,000 కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లో చూశాను, 500,000 నిర్మించిస్తామని మీ మేనిఫెస్టోలో. మరి నిర్మించిస్తే నిర్మించి ఇచ్చి ఇవ్వండి స్థలాలు తీసుకొని. అది ఇంకా మొదలు కాలేదు. అంటే ఒక్కటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు. కథానికి డబ్బులు పోయేది, తక్షణం డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వారు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు పెంచారు, అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమీ అమలు లేదు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు, రైతు బంధు 10,000 రూపాయలది 15 చేస్తామన్నారు, 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతుల అందరం మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే. ఇంకా పోయిన సంవత్సరం పోయిన టర్మ్లో మేము తీసుకోలే, గివిట్ ఆఫ్ ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకుందామంటే డబ్బులు మా ఖాతాలో లేదు. ఇంకా రుణమాఫీ అన్నారు, కాచి కూర్చోగానే మీరు 200,000 రూపాయలు బ్యాంకులో తీసుకోండి, తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి, నేను కుర్చీలో కూర్చోవాలి 9 తారీఖు నాడు 200,000 రూపాయలు మొత్తం మాఫీ చేస్తాన్నారు. చేయండి, మేము అంగీకరిస్తాం, ఆమోదిస్తాం, హర్షిస్తాం. ఇప్పటి దాని గతి లేదు, గతి లేదు. గంట 24 గంటల ఉచిత కరెంట్ అన్నది మరి మేనిఫెస్టోలు ఇచ్చినాయి, మేము చెప్పి కొత్త కాదు, ఇది మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చారు, 420 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్ 16 ఐటమ్ ఇందులో. 2 లక్షల రుణమాఫీ 14 ఐటమ్. ఈ ఉచిత విద్య, ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినటువంటి అమలు చేస్తాంకి రాశారా, లేకపోతే ప్రజలను మోసం చేస్తాం రాశారా? రైతులను మోసం చేస్తాం రాశారా? పేదలను మోసం చేస్తాం రాశారా? దేనికోసం మరి మేనిఫెస్టో విడుదల చేశారు? మేము ఒకేసారి ఇప్పుడు 420 హామీలు ఉన్నాయి, మాకు తెలుసు, ఒకేసారి ఏమని అడుగుతలేము. కనీసం అంచెలంచె ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. 9 తారీఖు నాడు కుర్చీ మీద కూర్చొని మాఫీ అన్నారు, 200,000 రూపాయలు మాఫీ, అది చేయండి. రైతుకు వ్యాసం చేసుకునే పంట వచ్చింది, పెట్టుబడి లేక రైతు చూస్తున్నారు పొలం వెంబడి. ఎక్కడైతే గోదావరి నీళ్లున్నాయో, బేసిన్ ఉందా, అక్కడ నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పంట వేసి రైతు సిద్ధమున్నారు, అక్కడ లేదు. ఈ విధంగా ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సరే, ధాన్యం అయితే అందరు రోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి, వ్యాసంగా వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు. ఇవ్వండి, ఇప్పుడు ఆనకాలం అయితే ఇవ్వలే, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. అదేవిధంగా పెన్షన్స్ పెంచుతామంటున్నారు, ఇది ఎందుకు అడుగుతున్నామంటే ప్రజా